రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన యొక్క 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసము ఉప ఎన్నిక తీసుకొచ్చి అనవసరమైన ఉప ఎన్నిక తీసుకొచ్చి ఈ రోజు తన యొక్క 18,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని ఆ 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు గుణగోడులో ఉన్నటువంటి ప్రజలను కొనుగోలు చేసి ఒక డబ్బుతోటే గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఈ యొక్క మునుగోడును మణిగోడుగా చేసి ధనాన్ని ప్రయోగించి నువ్వు గెలవాలనేటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నీకు నిజంగా ఉప ఎన్నిక తీసుకొస్తే ఈ మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నీవు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయలేదు రాజగోపాల్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి అమిత్ షా గారితో ఒక రహస్య ఒప్పందం చేసుకుని ఈరోజు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుని తన నీ యొక్క సప్రయోజనాల కోసము నీ యొక్క వాణిజ్య అవసరాల కోసము బిజినెస్ కోసము ఈ రోజు మునుగోడులో ఉప ఎన్నిక తీసుకొచ్చి ఈ ప్రజాస్వామ్యమే అపహాస్యం చేసే విధంగా ఇక్కడ డబ్బులు పెట్టి కొనుగోలు చేసి గెలవాలనుకుంటే రాజగోపాల్ రెడ్డి నీ ఖచ్చితంగా ఈ మునుగోడులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయ చైతన్యం చెందినటువంటి ప్రజలు ఎందుకంటే ఈ మునుగోడులో గతంలో ఏమాత్రము సేవా దృక్పథంతో గెలిచినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ధర్మభిక్షం గారు గాని అదేవిధంగా కొండాలక్ష్మి బాపూజీ గాని గోవర్ధన్ రెడ్డి గారు ఇటువంటి మహానుభావులందరూ కూడా కేవలము డబ్బు లేకుండా తమ యొక్క మునుగోడులో గెలిచినటువంటి సందర్భము అంటే ఈ రాజకీయ చైతన్యం అటువంటి యొక్క మునుగోడులో నువ్వు డబ్బును ప్రవహించి గెలవాలనుకోవడం చాలా కోమటిరెడ్డి రాజకుమార్ ఖచ్చితంగా ఈ ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు బీజేపీ పార్టీ తీసుకుని బీజేపీ పార్టీలో చేరారు. ఈ రోజు బీజేపీ పార్టీ అనేది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ, రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్నటువంటి పార్టీ, రిజర్వేషన్ తిలోదకాలు ఇస్తున్నటువంటి పార్టీ. కేవలం ఈ బీజేపీ పార్టీ దేశంలో అనేక రాష్ట్రాలలో తమ యొక్క ఈడీని అదేవిధంగా సిబిఐని తర్వాత అన్నిటినీ ఉపయోగించి ఆ యొక్క రకమైనటువంటి ప్రజాస్వామ్య యుతంగా గెలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి అక్రమ పద్ధతిలో అప్రజాస్వామ్య విధానాలతో అక్కడ ప్రభుత్వాలు ఏర్పరిచారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అనేది రాజకీయ చైతన్యటువంటి ప్రజలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ మునుగోడులో నీకు ఖచ్చితంగా బీజేపీ పార్టీని అమిత్ షాను గోరిగెడతాము. అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, నీవు ఈ తెలంగాణ ఆత్మాభిమానము మునుగోడు ఆత్మాభిమానం అంటున్నవే, ఈ యొక్క గుజరాత్ ఈ యొక్క అమిత్ షా యొక్క గుజరాత్ కు చెందినటువంటి మోడీ గారి దగ్గర నీ యొక్క ఆత్మాభిమాన తాకట్టు పెట్టి వాళ్ళ యొక్క కాలకాలని ఆత్మా తాకట్టు పెట్టి ఈ రోజు గెలవాలని చూస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇక ఇక్కడ గుజరాత్ వాళ్ళకు ఒక రకంగా ఒక బానిసవు తయారై ఇక్కడ ఈరోజు వినవ ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఈరోజు ఈ యొక్క అమిత్ షా గారు మీరు చూసినటువంటి విషయమే అనేక రాజ్యాలలో అనేక రాష్ట్రాలలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలు చేసుకుంటున్నారు. గతంలో నిన్ననే ప్రజా సంఘాల జేసి యొక్క ఆధ్వర్యంలోనే మేము మన కాన్వెంట్ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేశాము. ఏమంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.